హాయ్ స్టూడెంట్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో ఈ వీడియోలో మనం హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్స్ గురించి ఒక క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, రెగ్యులర్గా అడగకపోయినా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మనం దీన్ని కూడా ఇంపార్టెంట్గా ట్రీట్ చేద్దాం, దీని గురించి డిస్కస్ చేద్దాం. సాల్ట్స్ ఆఫ్ హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్స్, లేదంటే సాల్ట్ హైడ్రాలిసిస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. దాంతోపాటు డిస్కస్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్, పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పాలి. ఐ మీన్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో 7 కంటే అనేది డిస్కస్ చేయాలి. ఫస్ట్ హైడ్రాలిసిస్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక క్యాటయాన్ కానీ ఒక యానియాన్ కానీ, లేదంటే రెండు అయాన్స్ కానీ వాటర్తో రియాక్ట్ అయిపోయి హెచ్ ప్లస్ అయాన్స్ని కానీ ఓహెచ్ మైనస్ అయాన్స్ని కానీ అలాగే రెండింటిని కానీ ఇస్తే, అలా ఇస్తే కనుక ఆ ప్రాసెస్ని మనం, ఆ ఫినామినాన్ని హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్స్ అంటాం. ఓకే, సో మనం ఏం రాయొచ్చు, హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్స్ అంటే ఫస్ట్ హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్స్, ఏదంటే సాల్ట్ హైడ్రాలసిస్ అంటే ద ఫినామినన్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ ఆర్ బోత్ అయాన్స్, క్యాటయాన్ ఆర్ బోత్ యానయాన్ ఆర్ బోత్ అయాన్స్ react with water to give, ఏమిస్తాయంట అవి, they may give H plus ion or OH minus ion or both ions is called, దీన్ని మనం హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్స్ అంటాం. హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్స్. సో ఏదైనా ఒక సాల్ట్ అది హెచ్ ప్లస్ని ఇవ్వచ్చు, ఓహెచ్ మైనస్ని ఇవ్వచ్చు, అది క్యాటయాన్ రియాక్ట్ అవ్వచ్చు, యానయాన్ కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనం కొన్ని సాల్ట్స్ తీసుకుంటే CH3COONA, NH4Cl ఎక్సెట్రా. సో ఈ సాల్ట్స్ అన్ని వాటర్లో రియాక్ట్ అయితే దే మే గివ్ క్యాటయాన్, దే మే గివ్ హెచ్ ప్లస్ అయాన్, ఆర్ దే మే గివ్ ఓహెచ్ మైనస్ అయాన్, ఆర్ దే మే గివ్ బోత్ ఆల్సో, ఎనీథింగ్ హ్యాపెన్. ఓకే, సో ఇది డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ టైం ఇచ్చాడు చూడండి, సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ ఇచ్చాడు, దాని పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ కి ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే CH3COONA తీసుకుంటున్నా. ఇది ఏమిస్తుంది, CH3COO- + NA+. ఓకే, CH3COONA గివ్స్ రైజ్ టు CH3COO- NA+. ఇప్పుడు ఇది మెటల్ అయాన్ కాబట్టి మనకు మిగిలిన అయాన్ ఏంటి, CH3COO-. ఇది వాటర్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది చెప్పండి, CH3COO- + వాటర్ విల్ గివ్ వాట్, CH3COO- కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్ ఉంటుంది కదా వాటర్లో, అది దీనికి వచ్చి అటాచ్ అవుతుంది, CH3COOH ప్లస్ రిమైనింగ్ పార్ట్ ఏంటి, OH-. ఇదేంటి, ఇది వీక్ యాసిడ్. సో ఈ సొల్యూషన్స్లో ఇప్పుడు ఏమి ఇంక్రీజ్ అయ్యాయి, OH- అయాన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అంతే కదా. సో ఏం రాస్తామంటే మనం ఇక్కడ, వెన్ యానయాన్, ఎందుకంటే మనం తీసుకుంది యానయాన్ కాబట్టి, యానయాన్ రియాక్ట్స్ విత్ వాటర్, యానయాన్ ఏ యానయాన్ ఇది, యానయాన్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, అది రాయాలి, యానయాన్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ విత్ వాటర్, అది కదా రాసాం మనం, రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ OH- అయాన్స్ వచ్చాయి కదా. సో విచ్ మేక్ సొల్యూషన్ ఇన్ టు బేసిక్ నేచర్, ఆ సొల్యూషన్ మొత్తం బేసిక్ నేచర్ లోకి వెళ్ళిపోతుంది. బేసిక్ నేచర్ లోకి వెళ్ళిపోతే పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది, అది బాగా గుర్తున్నాను, పిహెచ్ వాల్యూ ఎసిడిక్ యాసిడ్స్ అయితే పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది, బేసిస్ అయితే మోర్ దాన్ 7 ఉంటుంది.
సో బేసిక్ నేచర్ అండ్ పిహెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 7, అది కంపల్సరీ రాయాలి. ఓకే, ఇదేంటి, దేనికి ఇది? సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. మనం దీన్ని సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ కి ఎలా రాయొచ్చు? సో ఎగ్జాంపుల్ మార్చేస్తున్నాను ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇప్పుడు, NH4Cl. ఇక్కడ ఏమొస్తుంది? NH4 ప్లస్, NH4 ప్లస్, ఇక్కడ Cl మైనస్, అంతే కదా. ఇంతకుముందు కేటయాన్ రియాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు యానయాన్ రియాక్ట్ అవుతుంది. NH4 ప్లస్ ప్లస్ వాటర్. ఇక్కడ ఏమొస్తుంది? NH4OH, NH4OH, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి NH4 ప్లస్, ఈ OH మైనస్ ఉంది కాబట్టి NH4OH వస్తుంది. మిగిలింది ఏంటి? H ప్లస్. H ప్లస్ అంటే ఏంటి? అసిడిక్ నేచర్ కదా. ఇదేంటి? వీక్ యాసిడ్ కాదు, వీక్ బేస్. ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తామో. వెన్ ఇక్కడ యానయాన్ రాశాం కాబట్టి ఇప్పుడు కేటయాన్. వెన్ కేటయాన్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ కాదు, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్ కాదు వీక్ బేస్, రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ OH మైనస్ అయాన్స్? కాదు, ఏంటి? హెచ్ ప్లస్ అయాన్స్. సో ఇలా ఎందుకు రాస్తున్నానంటే మీరు అది నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది కాబట్టి. హెచ్ ప్లస్ అయాన్స్ విచ్ మేక్ సొల్యూషన్ ఇన్ టు ఎసిడిక్ నేచర్, ఎసిడిక్ నేచర్ అండ్ పిహెచ్ ఈజ్ లెస్ దాన్ 7. ఇది సింపుల్. ఓకే, డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాసి. సో వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ లో ఒక సాల్ట్ ని, అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ లో ఇంకో సాల్ట్ తీసుకుని హైడ్రాలిసిస్ చేస్తే ఒక దాంట్లో OH మైనస్ అయాన్ వస్తుంది, దాన్ని బేసిక్ నేచర్ అంటాం, pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. ఇంకో దాంట్లో H ప్లస్ అయాన్ వస్తుంది, దాన్ని ఎసిటిక్ నేచర్ అంటాం, అందులో pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్.